ప్రస్తుతము మనము డిసెంబర్ డిజాస్టర్ గురించి మాట్లాడుతున్నాం కంటిన్యూస్గా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక డిజాస్టర్ చూడండి ప్రస్తుతము తమిళనాడులో అంటే సౌత్ తమిళనాడు అని చెప్పి చెప్పాలి మీకు తిరునెల్వేలి మధురై తూతుకుడి ఇలాంటి ప్రాంతాలలో ఆల్మోస్ట్ కొన్ని గ్రామాలు గ్రామాలైతే మునిగిపోయాయి సో ఇప్పుడు మీకు తమిళనాడులో ఇది పరిస్థితి అన్నప్పుడు చైనాలో నిన్న ఒక భారీ భూకంపం అంటే కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి డిసెంబర్ ఎయిటీన్త్ అన్నారు నైన్టీన్త్ అన్నారు ట్వంటీయత్ కూడా కొన్ని ప్రాంతాల్లో మీకు ఈ భూకంపాలు మామూలుగా మీరు చూసారనుకోండి చైనాలో భూకంపము వస్తే మనము ఎందుకండి బాధపడాలి అంటే గత నాలుగు నెలలు నాలుగైదు నెలల నుంచి మీరు గమనించారనుకోండి మీకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు మీకు మణిపూర్ అనండి మిజోరాం అనండి అలాగే ఢిల్లీ మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలాగ మీకు వరసగా దీన్ని ఏమంటారు యూరో ఏషియన్ బెల్ట్ అంటారు సిస్సమిక్ బెల్ట్ అని అంటారు అంటే మీకు చైనాలో ఎక్కడో మీకు భూకంపం వస్తుందంటే దాని ప్రభావము ఇది ఒక సిస్సమిక్ ఎర్త్ క్వాక్ బెల్ట్ అండి అంటే ఆ భూమికి అడుగున ఉండే ఈ భూ ఫలకాలంతా కూడా మీకు కదులుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి సో ఇదంతా కూడా మీకు ఎక్కడ జరిగింది అంటే గ్రాన్జు ప్రావిన్స్ అంటారు అలాగే కుయింగ్ హ్యాంగ్ ప్రావిన్స్ అని అంటారు అంటే షీంజువాన్ ప్రావిన్స్కి చాలా పక్కన ఉండే ప్రాంతాలు చిన్న చిన్న ప్రాంతాలు కానీ ఇదే మీరు ఈ సీన్జువాన్ ప్రావిన్స్ గురించి ఆలోచించారు అనుకోండి మొన్న రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఒక భూకంపం వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే మీకు చైనాలో ఉండే ఎర్త్ క్వాక్ అని ఏదైతే మాట్లాడుతున్నానో ఇది డైరెక్ట్గా యూరో ఏషియన్ ఇండియన్ ప్లేట్కి మధ్యలో ఉండే ఒక ప్రాంతం అంటే కంటిన్యూస్గా మీకు ఈ భూ పలకాలు ఒకదాని మీద ఒకటి ఇలా ప్రెషర్ పెట్టడము తోసుకుంటూ వెళ్ళడము ఇలాగ మీకు హిమాలయ రాష్ట్రాలలో ఎన్నో భూకంపాలు రావచ్చు అని చెప్పి ఇవాళ ప్రిడిక్షన్ అంటే హిమాలయ రాష్ట్రాలన్నప్పుడు ఒక కాశ్మీర్ అనండి హిమాచల్ ప్రదేశ్ అనండి ఇటువైపు అరుణాచల్ ప్రదేశ్ అంటే మణిపూరు కూడా మీకు హిమాలయాల చేరువలో ఉండే రాష్ట్రమే కదా ఇదంతా చూశారనుకోండి ఎక్కడో చైనాలో జరుగుతుంది మనకు ఏంటి అని చెప్పి మనం ఆలోచించలేం ఇప్పుడు గంగోత్రిలో నేను ఒకసారి ఉన్నప్పుడు అక్కడ భూకంపము అంటే బీహార్లో కూడా భూకంపం వచ్చిందని చెప్పి ఒక ప్రయాణికుడు చెప్తున్నాడు లింక్ చూడండి గంగోత్రి ఎక్కడ ఉంది బీహార్ ఎక్కడ ఉంది అలాగే చైనాలో ఎక్కడో సింజువాన్ ప్రావిన్స్లో జరిగిందంటే ఇక్కడ ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్లో కూడా చాలా పెద్ద లెవెల్లో భూకంపాలు రావచ్చు కాబట్టి ఇదేదో ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో జరిగింది అని అనుకోవడానికి లేదు కానీ మీరు చైనానో జపానో తీసుకున్నారనుకోండి కంటిన్యూస్గా ఇలాగ ఎర్తుక్వాక్స్ రావడం అనేది వాళ్ళకి మామూలు కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే చైనాలో మీకు ఒక న్యూమోనియా అవుట్ బ్రేక్ ఉందండి ఆల్మోస్ట్ ఇది కోవిడ్ అని చెప్పి మీకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కన్ఫర్మ్ చేసే సార్ చైనా వాడు చెప్పడం లేదు జీ జిన్పింగ్ క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చాడు ఇది కోవిడ్ అని ఎవరూ మాట్లాడకూడదు ఇది ఒక మామూలు న్యూమోనియా అంతా కూడా నార్మల్గానే ఉంది అని చెప్పండి ఏ రోజు నిజాలు చెప్పాడు కాబట్టి ఇవాళ వందల ప్రజలు ఇప్పుడు మరణాలు అన్నారు అనుకోండి నూట ఇరవై మంది మీకు అక్కడికక్కడండి ఏమైందంటే డే టైంలో జరిగిందనుకోండి మీరు ఎక్కడో బయటికి పారిపోయి వచ్చేస్తారు లేదా ఒక బంకర్లో తలదాచుకుంటారు సెల్లార్కి వెళ్ళిపోతారు షెల్టర్స్ ఉంటాయి కానీ మిడ్ నైట్ అందరూ నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఇంత పెద్ద భూకంపం సిక్స్ పాయింట్ టూ మాగ్నిట్యూడ్ సో రాడము రాడము వీళ్ళు మేలుకొని ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల నూట ఇరవై మంది మరణించారు నూట ఇరవై మందే కదండి అంటే చైనా చరిత్రలో గమనించారనుకోండి ఈ సింజువాన్ ప్రావిన్స్ అని మాట్లాడుతున్నాను చూసారా రెండు వేల ఎనిమిది ప్రపంచము ఎప్పుడూ మర్చిపోలేని రోజు ఎయిట్ పాయింట్ టూ మ్యాగ్నిట్యూడ్ మీకు ఏకంగా ఎనభై ఏడు వేల మంది అక్కడికక్కడ మరణించారు ఎనభై ఏడు వేల మంది చైనా పౌరులు మీకు మరణించారు ఇదే ప్లేస్ దాని తరువాత మీరు గమనించారనుకోండి ఈ సిర్కమ్ పెసఫిక్ సిస్మిక్ ప్లేట్ అని అంటారు చూసారా బెల్ట్ ఎర్త్క్వాక్ బెల్ట్ ఇది యూరో ఏషియన్ బెల్ట్ మధ్యలో ఇండియన్ ప్లేట్ ఇవన్నీ కూడా మీకు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనయ్యి ఇంతంత పెద్ద భూకంపాలు వచ్చిన తర్వాత నిపుణులు చెప్తున్నారు అంటే ఎనభై ఏడు వేల మంది మరణాలు అందులో చూడండి ఎంత దారుణం అంటే ఇది వర్కింగ్ డే అండి సండేనో లేదా మిడ్ నైటో కాదు వర్కింగ్ డే కాబట్టి మీకు స్కూళ్ళలో పిల్లలు మీకు పిల్లలు మామూలుగా వాళ్ళ క్లాసెస్లో ఉన్నారు భూకంపం వచ్చిన తరువాత ఐదు వేల ఐదు వందల మంది పిల్లలు అనుకోకూడదు మిస్సింగ్ అని చెప్పి చెప్పాలి టోటల్గా పద్దెనిమిది వేల మంది మిస్సింగ్ అని చెప్పి చెప్తారు కానీ ఇంత పెద్ద భూకంపం వచ్చినప్పుడు మీకు వేల సంఖ్యలో ఇలాగ మరణాలు ఇలాగ మిస్సింగ్ కేసులు అన్నప్పుడు వినడానికే చాలా చాలా దారుణం అండి కానీ ప్రతిసారి మీరు గమనించారనుకోండి చైనా లాంటి దేశములో రెగ్యులర్ బేసిస్లో ఇలాగ భూకంపాలు రావడము దాని ఇంపాక్ట్ ఇండియాలో మొన్నటికి మొన్న అందమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా భూకంపం అనేది వచ్చింది అంటే ఇండియా అనేది చాలా చాలా ఈజీ టార్గెట్ అండి ఎందుకంటే హిమాలయాలు ఉంటాయి మీకు యూరో ఏషియన్ ప్లేట్ ఇండియన్ ప్లేట్ అని మాట్లాడారు అంటే మీకు ఈ హిమాలయ మీద ఒత్తిడి అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఒత్తిడి మీకు చైనా దగ్గర మొదలయ్యి ఇండియన్ ఓషన్ అనండి ఇండియాలో ఉండే ఎన్నో రాష్ట్రాలు హిమాలయాలు ఇలాగా మీకు ఈ బెల్ట్ యొక్క పాత్ అనేది ఉంటుంది అలాగే మీరు ట్యాంక్ జాన్ అంటారు ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అప్పుడైతే ఏకంగా రెండు లక్షల నలభై రెండు వేల మంది రెండు లక్షలకు పైగా అంటే ఏమైంది మీకు ఫెసిలిటీస్ పెరుగుతూ వస్తున్నాయి మీకు కట్టడాలు కూడా కొంచెం బలంగానే వీళ్ళు కడుతున్నారు కాబట్టి మరణాలు తక్కువ కానీ ఆస్తి నష్టము అన్నారు అనుకోండి విపరీతంగా విపరీతంగా ఉన్నాయండి కాబట్టి ఇవాళ సిక్స్ పాయింట్ టూ మ్యాగ్నిట్యూడ్ అనేది మీకు ఒకే నిమిషములో ఇన్ మినిట్స్ నూట ఇరవై మంది ఏంటి ఇది గా వీళ్ళు చెప్పే నంబర్ అండి గా ఎన్ని జరిగాయి ఏమేమి జరుగుతుంది అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది హాస్పిటల్స్లో పరిస్థితి ఇప్పుడు ఇవాళ అక్కడ కోవిడ్ పేషెంట్స్ ఉంటారు మీరు ఒక రెండు వేల మంది మూడు వేల మందిని తీసుకువెళ్ళి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయాలని అనుకున్నారు అనుకోండి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఈ మెడికల్ స్టాఫ్ వాళ్ళు మెయింటైన్ చేయగలరా ఆల్రెడీ అక్కడ కోవిడ్ పేషెంట్లు ఉంటారు వీళ్ళని తీసుకొని వాళ్ళ పక్కన వీళ్ళు పడుకోబెట్టుకోలేరు కదా వాళ్ళకి అక్కడ వైద్య చికిత్స అనేది చెయ్యలేరు కదా చూడండి అలాంటప్పుడు చైనా ఎంత ఒక క్రిటికల్ ప్లేస్లో ఉందో చూడండి కానీ ఇదంతా కూడా ఏంటంటే ఇండియా మీద పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద చాలా పెద్ద ప్రభావం చూపించబోతుందని చెప్పి మాట్లాడుతున్నారు ముఖ్యంగా హిమాలయాల్లో ఉండే రాష్ట్రాలు అక్కడ ఉండే ప్రథమ నగరాలు పట్టణాలు ఇక్కడ అంతా కూడా తీవ్ర స్థాయిలో మీకు నష్టాలు జరగవచ్చు అని చెప్పి ఇవాళ ఒక ప్రిడిక్షన్ కాబట్టి ఈ డిసెంబర్ డిజాస్టర్ అని మాట్లాడుతున్నాం అనుకోండి ఇంకా కూడా కదండి ఇంకా కూడా తమిళనాడులో ఈ వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇంకా కూడా ఈ వర్షాలు ఉంటాయని అంటున్నారంటే వినడానికే ఆశ్చర్యంగా ఉంది మామూలుగా కార్తీక మాసము అన్నప్పుడు వర్షాలు పడతాయి కానీ ఇంతలాగా మీకు ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయే పరిస్థితి అనేది మనం ఎప్పుడు చూడలేదు దీని అంతా కూడా మనం అల్నీనో ఎఫెక్ట్ అని చెప్తున్నాము కానీ అట్ ది సేమ్ టైం మీకు చైనాలో కూడా ఇలాంటి ఒక భూకంపము రావడము దాని ప్రభావం వంద శాతం భారత్ మీద కూడా ఉంటుందని చెప్పి ఇవాళ చెప్తున్నారంటే నిజంగానే ఒక భయంగానే ఉంది కాబట్టి ఈ డిసెంబర్ డిజాస్టర్ ఇంకొక పది రోజులు ఈ పది రోజులు ఏదో ఒక రకంగా భారతదేశానికి ఏమీ జరగకుండా సురక్షితంగా మనం బయట పడిపోతే ఈ వర్షాలు కూడా ఆగిపోతే ఎక్కడా పెద్ద లెవెల్లో ఈ ప్రాణ నష్టాలు ఆస్తి నష్టాలు లేకుండా ఉంటే తమిళనాడు గురించి మనం ఇవాళ అలాంటి మాటలు మాట్లాడలేము ఎందుకంటే చెప్తున్నా కదా మీకు మెయిన్ సిటీస్లోకే మీకు వరద నీరు వచ్చేయడము దానిని ఆపడానికి ఎటువంటి సిస్టమ్స్ లేకపోవడము చాలా చాలా బాధాకరము మరి మీరు చెప్పండి చైనాలో ఎక్కడో ఒక ప్రావిన్స్లో వచ్చిన ఎత్తుక్వాక్ ఇవాళ భారతదేశాన్ని కూడా ఎఫెక్ట్ చేయబోతుంది ఇక్కడ కూడా పెద్ద పెద్ద ఎత్తు రాబోతున్నాయని చెప్పి మీకు నిపుణులు చెప్తున్నప్పుడు ఈ పది రోజుల పాటు ఏమీ జరగకపోతే డిసెంబర్ డిజాస్టర్ ను మనం దాటేస్తాం మరి జనవరిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి మీరు అసలు చైనాలో జరిగిన దాన్ని ఎలా చూస్తున్నారు ఇంతంత మంది ఇలా మరణిస్తూ ఉంటే దీనికి ఒక మెథడ్ అంటూ ఏమైనా ఉంటుందా భూకంపాల నుంచి ప్రజలను కాపాడడానికి ఇంకేమైనా కొత్త రకమైన మెథడ్స్ ఏమైనా ఉన్నాయా జపాన్ వాళ్ళు ఇలాగ ఎన్నో రకాలుగా మీకు ఎన్నో మెథడ్స్ని అడాప్ట్ చేస్తూ ఉంటారు అయినా కూడా చైనా లాంటి దేశంలో అంత పెద్ద దేశములో ఇన్ని భూకంపాలు అంటే ఆ ప్రజలు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి ఊహించి కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్